సో గైస్ ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుంది అన్నది అయితే క్లారిటీ డేట్ అయితే సో మీ ముందుకైతే వచ్చాను నిజమా అన్నమాట. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఫ్రీ ఫైర్ ఇండియా కోసం వీడియో చేయాలంటే జరగేస్తుందని చెప్పాను. బట్ ఈ రోజు వచ్చేసి మనకి 100% కాదు 200% కాదు ఏకంగా 1000% కన్ఫర్మ్ అప్డేట్ డేట్ అయితే మీ ముందుకైతే వచ్చాను అన్నమాట. సో ఇంకెవరైతే వీడియోని లైక్ చేసేయలేదో సో ఫటాఫట్ మనం లైక్ చేసేయండి గాయస్, ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది అండ్ నేను ఎంత బాగా చేశానన్నది అయితే నాకు తెలుస్తుంది. అండ్ పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దన్నా. సో చాలా వరకు మర్చిపోతున్నారు చూసి, సో మర్చిపోకుండా దాన్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చేసి, ఎందుకంటే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు ఒక మోటివేషన్. ఓకేనా? అండ్ ఈరోజు ఏమాత్రం లేట్ చేయకుండా అయితే ఒక మంచి అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చాను కాబట్టి లేట్ చేయకుండా అయితే అప్డేట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్రీ ఫైర్ ఇండియా అన్నదైతే చాలా అంటే చాలా లీక్స్ అయితే వస్తున్నాయి, ప్రతిరోజు లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ అది ఏంటంటే మనకి కరెక్టా కాదా అని చెప్పి నేనైతే వీడియో అయితే చేయట్లేదు, బట్ కరెక్ట్ అప్డేట్ తెలిసింది. సో ఈరోజు అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ మనకి చూసుకున్నట్లయితే లోగో అయితే చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లోగో అయితే చేంజ్ అవుతుంది అని అందరికీ తెలుసు. అది ఎలాగా అంటే మనకి డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉందో, సో మ్యాక్స్ మనం ఆడుతున్నప్పుడే డైరెక్ట్గా మనకు ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగైతే మనకి పాపప్ అయితే వచ్చి అండ్ కింద అప్గ్రేడ్ అని ఉంటుంది, సో లేకపోతే అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ అని మీరు నొక్కిన వెంటనే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఎగిరిపోద్ది మీ ఫోన్ నుంచి. అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే పోయి ఫ్రీ ఫైర్ ఇండియా అయితే ఇన్స్టాల్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రీ ఫైర్ ఇండియా ఎంత సైజ్ అన్నది ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే, సో కన్ఫర్మ్ సైజ్ కూడా అవ్వలేదు అనమాట. సో కన్ఫర్మ్ డేట్ వచ్చింది కానీ అండ్ సైజ్ అయితే అవ్వలేదు. బట్ మనకి ఏంటంటే 600 అయితే ఉంది, సో 600 MB అయితే అంటున్నారన్న. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన మొత్తం అంతా చూసుకోవచ్చు. 600 MB అంటున్నారు, మళ్ళీ దాన్ని తగ్గిస్తారా లేకపోతే సేమ్ ఇలాగ ఉంటుంది అన్నది అయితే సస్పెన్స్ అనమాట. బట్ మనకైతే కన్ఫర్మ్ డేట్ వచ్చేసి ఇప్పుడైతే నేను చెప్తున్నాను చూడండి, పక్కా లీక్స్తో అయితే నేను చెప్తున్నాను. సో ఇంకా ఎవరైతే లైక్ చేస్తే లైక్ చేసాను అన్న. అండ్ మనకి కన్ఫర్మ్ డేట్ వచ్చేసి ఈ నవంబర్ 1 అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను దీని మీద ఏంటంటే మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి. బట్ మనకి నవంబర్ మంత్ అయితే ఇచ్చారనమాట. సో వచ్చేది ఏంటి మనకి అక్టోబర్ మంత్. నేను ఏం చెప్పానంటే అక్టోబర్ మంత్లో రాకపోతే కనుక డిసెంబర్ మంత్ అని చెప్పాను. ఇంకా త్వరగానే మనకు వచ్చేస్తుంది. ఏంటంటే నవంబర్ 1 అయితే మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియా అయితే రిటర్న్ అయితే రాబోతుంది. బట్ చాలా రోజుల ముందు ఇప్పుడు ఎందుకు చెప్పినప్పుడు అనొచ్చు, నేను కన్ఫర్మ్ అప్డేట్ తెలిసినండి మీతో షేర్ చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్తో అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నవంబర్ 1 మనకి తాళ ఈవెంట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. ఈ తాళ ఈవెంట్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది బ్రో, ఆ రోజే కదా మనకి ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది, ఆ రోజు ఎలా మనకి ఈ టోకెన్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారా? బట్ మనకి ఏంటంటే తాళ ఈవెంట్ అన్నది మనకి మ్యాక్స్లో అయితే స్టార్ట్ అవుద్ది. బట్ మ్యాక్స్లో స్టార్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మనకైతే అక్కడ అప్డేట్ అని ఉంటుందని. సో అప్డేట్ నొక్కిన వెంటనే మన డేటా అంతా కూడా ఫ్రీ ఫైర్ ఇండియాకి అయితే ట్రాన్స్ఫర్ అవుద్ది. సో ఇండియాకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఎక్స్చేంజ్ టోకెన్స్ అన్నీ మన అకౌంట్లో ఎలాగ ఉన్నాయి సో అలాగ ఉంటాయి. సో ఆ రోజు నాడైతే మనకి ఫ్రీ ఫైర్ ఇండియాలో మన అయితే తాళ క్యారెక్టర్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. పక్కాగా ఈవెంట్ అనమాట. సో అది నవంబర్ 1 ఎక్స్చేంజ్ ఈవెంట్. మొత్తం డీటెయిల్స్తో సహా అయితే మీకైతే మొత్తం అంతా అందించానన్న, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే దానికి సంబంధించిన లీక్స్తో సహా మీకు స్క్రీన్ షాట్లతో కూడా నేను మీకు చూపించాను. బట్ మనకి ఇన్స్టాగ్రామ్ అంతా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇదే మోత మోగిపోయింది ఈ రోజంతా కూడా. ఫ్రీ ఫైర్ ఇండియా కన్ఫర్మ్ డేట్ అని నేను చూసినప్పుడు నాకు ఇది కరెక్టా కాదా అనిపించింది. బట్ ఏంటంటే నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇది. ఓకేనా? సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి మచ్చాస్. అండ్ మీకోసం అయితే నేను చాలా కష్టపడి అయితే ఇది ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానమాట. సో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా, హెల్ప్ఫుల్ అనిపించిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్న, ప్రతి ఒక్కరు కూడా వీడియో రీచ్ అయితే వెళ్తుంది. ఓకేనా? లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై గైస్.